తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్తో సహా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 2024 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత? మీ ఇంట్లో సామాను విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత? మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత? ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి మొత్తం. మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంటి లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పెళ్ళలేదు కదా ఎవరిని? మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా?